పరమానందయ్య శిష్యుల కథలు పదవ భాగం ఒకనాడు పరమానందయ్య గారు తమ శిష్యులతో కలిసి సమీపంలో ఉన్న నగరానికి వెళ్లారు అక్కడ జరిగే యాగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు యాగం చక్కగా పూర్తయింది నగరంలో ఉన్న పరమానందయ్య గారి బంధువులు ఆ దంపతుల్ని తమ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండమని ఆహ్వానించారు పరమానందయ్య గారికి సరే అనక తప్పలేదు తమతో పాటు తమ శిష్యులు కూడా వస్తే బంధువులకి భారంగా ఉంటుందని భావించి తన శిష్యులను పిలిచి ఇలా అన్నారు ఒరే మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మేము ఒక రెండు రోజుల్లో అక్కడికి వస్తాం మేము వచ్చే లోపల ఇల్లంతా చక్కగా సర్ది ఎలుకలు పందికొక్కులు తిరగకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్పి పంపించారు గురువుగారి ఆజ్ఞ ప్రకారం శిష్యులంతా నగరం నుంచి బయలుదేరి నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే చక్కగా వంట చేసుకుని తిని ఆ రోజుకి హాయిగా నిద్రపోయారు మర్నాడు ఉదయం గురువుగారు చెప్పినట్టే ఇల్లంతా చక్కగా సర్ది వాళ్ల పని మొదలు పెట్టారు వాళ్ళు అలా సర్దుతూ ఉండగా ఒక పక్క నుంచి ఎలుకలు పందికొక్కులు అటూ ఇటూ తిరగటం ప్రారంభించాయి వాటిని ఎలా అదుపు చేయాలి లో వాళ్లకు తెలియలేదు చేతికందిన కర్రలతో వాటిని తరమటం ప్రారంభించారు అయితే ఆ ఎలుకలు పందికొక్కులు వాళ్ల కర్ర దెబ్బలకి దొరకకుండా తప్పించుకు పారిపోయి కన్నాలలో దూరాయి దాంతో ఏం చేయాలో తోచక కొంతమంది శిష్యులు బయట ఉన్న ఎండుగడ్డిని తీసుకొచ్చి ఆ కన్నంలో దూర్చారు అమ్మయ్య ఈ ఎలుకల బాధ వదిలింది అని అనుకొని కాసేపు ఇంటి బయటికి వచ్చి విశ్రమించారు ఇలా ఒక గంట గడిచింది తిరిగి ఇంట్లో నుంచి శబ్దాలు వినిపించాయి ఏంటబ్బా అని అనుకొని ఇద్దరు శిష్యులు లోపలికి వెళ్ళి చూశారు ఏముంది తిరిగి యథాప్రకారం ఎలుకలు పందికొక్కులు కన్నాలలో పెట్టిన గడ్డిని కొరికేసి హాయిగా బయటికి వచ్చి తిరుగుతున్నాయి ఇక వీటిని వదిలించటం మన వల్ల కాదనుకున్నారు రాత్రైంది తిరిగి శిష్యులంతా వంట చేసుకొని కడుపు నిండా తిని నిద్రపోయారు వాళ్ళు అలా పడుకున్న కొద్దిసేపటికి ఎలుకలు పందికొక్కులు వంటగదిలో చేరి నానా భీభత్సం చేస్తున్నాయి కొన్ని ఎలుకలు నిద్రపోతున్న వాళ్ల కాలి వేళ్లను చేతి వేళ్లను కొరికి పారిపోయాయి దాంతో శిష్యులంతా ఒక్కసారిగా నిద్రలేచి తమకు అయిన గాయాలను చూసి బోరుమని ఏడ్చారు ఒరేయ్ ఈ ఎలుకల బాధ ఎలా రా తట్టుకోవడం ఏదో ఒక ఆలోచన చెప్పండిరా అని వాళ్లల్లో ఒకడు గట్టిగా అరిచాడు అది విని అవధాని ముందుకొచ్చి ఈ దిక్కుమాలిన ఎలుకల్ని పందికొక్కుల్ని శాశ్వతంగా నిర్మూలించాలంటే ఒకటే మార్గం ఉందిరా అని తన ఆలోచనని వాడు చెప్పాడు వెంటనే అందరూ కర్రలు పట్టుకొని ఎలుకల్ని పందికొక్కుల్ని తరమగా అవన్నీ తిరిగి కన్నాలలోకి వెళ్ళిపోయాయి వెంటనే కొందరు శిష్యులు ఎండుగడ్డితో తిరిగి ఆ కన్నాలన్నీ మూసేశారు మరికొందరు ఇంట్లో ఉన్న తైలాన్ని తీసుకువచ్చి కన్నాలలో కూరిన గడ్డి మీద పోసి ఆ కన్నాలకి నిప్పంటించారు ఇప్పుడు అవి చచ్చూరుకుంటాయా అని అనుకొని వెంటనే ఇంటి బయటికి వచ్చేశారు వీళ్ళు అంటించిన మంటలు నెమ్మదిగా ఇల్లంతా వ్యాపించాయి అసలే అది పూరిల్లు కొద్దిసేపటికే ఇల్లంతా అగ్నికి ఆహుతైపోయింది పరమానందయ్య గారి ఇల్లు మండటం చూసి చుట్టుపక్కల వాళ్ళు గబగబా వచ్చి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు కానీ ఏ లాభం లేకపోయింది ఊరివాళ్లంతా ఓ పక్క ఇల్లు కాలిపోతుంటే ఎలుకలు పందికొక్కులు చచ్చిపోయాయని సంతోషిస్తున్న శిష్యుల్ని నానా తిట్లు తిట్టి వెళ్ళిపోయారు తెల్లవారింది పరమానందయ్య గారు భార్యతో సహా గుర్రబండిలో ఇంటి దగ్గర దిగారు ఎదురుగా చూస్తే తమ ఇల్లు పూర్తిగా బూడిదై కనిపించింది ఒక్క క్షణం వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు అంతలో శిష్యులు వచ్చి గురుగారు గురుగారు మీరు చెప్పినట్టే ఎలుకల్ని పందికొక్కుల్ని శాశ్వతంగా నశింపజేశాం ఇక ఎప్పటికీ అవి మన ఇంట్లో తిరగలేవు అని చెప్పారు వారి మాటలు విన్న పరమానందయ్య గారికి ఒక్కసారిగా కోపం నషాళానికంటింది ఒరే మూర్ఖుల్లారా ఎలుకల్ని పందికొక్కుల్ని నిర్మూలించమంటే మన ఇంటినే తగలబెట్టేస్తారా మీకు ఏమాత్రం బుద్ధి లేదు మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పజెప్పడం నా కర్మ వెంటనే ఈ ప్రదేశమంతా శుభ్రపరిచి తిరిగి తాటాకులతో ఇంటిని నిర్మించండి అని గారు ఆజ్ఞాపించారు ఒకసారి పరమానందయ్య గారు తన శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్దామనుకున్నారు అది కార్తీక మాసం ఈ విషయం శిష్యులకు చెప్పేసరికి వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా బయలుదేరటానికి సిద్ధమయ్యారు ఉదయాన్నే అందరూ కలిసి సమీపంలో ఉన్న తోటకి వెళ్ళారు అక్కడ పరమానందయ్య గారు ఒక శిష్యుణ్ణి పిలిచి ఒరై నువ్వు విస్తళ్ళు తీసుకురా ఒరై నువ్వు వెళ్ళి వంట కోసం ఎండిన కట్టెలను తీసుకురా ఒరే శేషాద్రి నువ్వు కరేపాకు పట్టుకురా ఒరే అవధాన్లు నువ్వు చక్కగా ఇక్కడే ఉండి అన్నం వండు ఒరే వెంకటాద్రి నువ్వు మరో ఇద్దరిని తీసుకొని సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకురా అంటూ ఒక్కొక్కరికి ఒక్కో పనిని పురమాయించారు శిష్యులంతా పరమానందయ్య గారు చెప్పినట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయటానికి ఉత్సాహంగా బయలుదేరారు వీళ్లల్లో కరివేపాకు కోసం ఇద్దరు శిష్యులు తోటలో పలికి వెళ్లారు అక్కడ చక్కగా ఉన్న కరివేపాకు చెట్టు ఎక్కి ఒక శిష్యుడు దాన్ని కోసి బయలుదేరబోతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి మరో శిష్యుడు గట్టిగా తుమ్మాడు దాంతో వాడు బయలుదేరడం మానేసి తుమ్మిన శిష్యుణ్ణి గట్టిగా తిట్టాడు వాడు తిట్టిన తిట్లకి వీడికి అదే పనిగా తుమ్ములు రావటం మొదలయ్యాయి ఎవరైనా తుమ్మినప్పుడు ప్రయాణం చేయకూడదు అన్న గురువుగారి మాటలు గుర్తుకు వచ్చి వాళ్ళిద్దరూ అక్కడే నిలబడిపోయారు ఇక కూరగాయల కోసం సంతకు వెళ్లిన శిష్యులు అక్కడ లభించే కూరలన్నీ కొని ఆపసోపాలు పడుతూ నిదానంగా వనంలోకి వచ్చారు కత్తిపీట తీసుకొని తెచ్చిన కూరగాయల్ని ముక్కలు కోయటం ప్రారంభించారు మరికొంతమంది శిష్యులు మజ్జిగ కోసం గ్రామంలోకి వెళ్ళారు అయితే వాళ్ళకి ఇంట్లోనూ మజ్జిగ దొరకలేదు ఇలా తిరగగా తిరగగా కాళ్ళు నొప్పి పుట్టి ఒక ఇంటి అరుగు మీద చతికిల పడ్డారు ఆ ఇంటి యజమానురాలు బయటికి వచ్చి వీళ్ల అవస్థని గమనించింది బాబు మీకేం కావాలి అని అడిగింది వాళ్ళు మజ్జిగ కావాలని చెప్పారు ఓ దాందేం భాగ్యం తెచ్చిస్తాను ఇక్కడే ఉండండి అని లోపలికి వెళ్ళింది ఈలోగా ఒక శిష్యుడు ఆ ఇంటి కిటికీలో నుంచి వెనక ఉన్న పెరడు వైపు చూశాడు అక్కడ ఒక పెద్ద గేదె గడ్డి మేస్తూ కనిపించింది దానికి పెద్ద పెద్ద కొమ్ములున్నాయి అది చూసి ఆశ్చర్యపోయిన వాడు పక్క శిష్యుణ్ణి పిలిచి ఒరేయ్ అదిగో అటు చూడు అంత పెద్ద పెద్ద కొమ్ములున్న గేదె ఇంత చిన్న గుమ్మంలో నుంచి ఎలా లోపలికి వెళ్ళిందిరా అది సరే ఒకవేళ ఆ గేదె చచ్చిపోతే దాన్ని ఎలా రా బయటికి తీసుకురావటం అంటూ తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు ఆ ఏముందిరా ఆ గేదె కొమ్ముల్ని నరికేస్తే సులభంగా దాన్ని బయటికి లాక్కురావచ్చు అంతే అని రెండో వాడన్నాడు వీళ్ళిద్దరి సంభాషణ లోపల నుంచి మజ్జిగ తీసుకువస్తున్న ఇంటి ఇల్లాలికి వినిపించింది ఒక్కసారిగా ఆమెకు ఆవేశం వచ్చింది పక్కనున్న చీపురు కట్టను తీసుకొని బయటికి వచ్చి ఏమర్రా పోన్లే పాపం కదా మజ్జిగ ఇద్దామని నేను వస్తే మీరు నా పాడిగేదనే నరుకుతామంటారా పోండిక్కడ్ంచి అంటూ చీపురు తిరగేసింది దాంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ శిష్యులిద్దరూ నుంచి వనంలోకి పరుగులు తీశారు ఇక్కడ వనంలో ఉన్న పరమానందయ్య గారు అవధానిని పిలిచి ఒరై నేనలా చెట్టు కింద విశ్రమిస్తాను వంట పూర్తయ్యే వరకు నన్ను నిద్రలేపకండి నువ్వు జాగ్రత్తగా అన్నం వండు వాళ్ళు కూరలు తిరిగి తెచ్చాక వాటిని కూడా వండు మీలో ఎవరు పిచ్చి పిచ్చి పనులు చేయకండి నాకు బాగా ఆకలి వేస్తుంది త్వరగా వంట పూర్తి చేయండి అని పరమానందయ్య గారు చెప్పి విశ్రమించడానికి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ పడుకున్న కొద్దిసేపటికే మంచి నిద్రలోకి జారిపోయారు అవధాని చక్కగా కట్టెల మండించి తనకు చేతనైనట్టుగా కూర పప్పు పులుసు వండాడు తర్వాత పెద్ద కుండలో బియ్యం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాడు ఈ అవధానికి కాస్త సంగీత పరిజ్ఞానముంది ఓ పక్క పొయ్యి మీద అన్నం ఉడుకుతూ ఉంటే వీడు చక్కగా పాట పాడుతూ తాళం వేస్తున్నాడు కొద్దిసేపటికి అన్నం కుండ మీద పెట్టిన మూత లోపల ఉన్న ఆవిరికి పైకి లేచి కొట్టుకోవడం ప్రారంభించింది అది చూసిన అవధాని ఆనందపడ్డాడు కుండ కూడా తన పాటకి చక్కగా తాళం వేస్తుందని అనుకున్నాడు ఆ ఉత్సాహంలో మరో పాటను మొదలుపెట్టాడు అయితే వాడు పాడే పాట తాళం వేరుగా ఉంది కుండవైపు చూశాడు దాని మీద మూత మాత్రం యథాప్రకారంగానే కొట్టుకుంటుంది దాంతో వాడికి ఒక్కసారిగా కోపం వచ్చింది అంతే వెనక ముందు ఆలోచించకుండా తన పాటకి తప్పుడు తాళం వేస్తుంది ఈ కుండ అని అనుకొని పక్కనున్న కట్టెతో అన్నం కుండని గట్టిగా బాదాడు ఆ దెబ్బకి కుండ పగిలి లోపల ఉడుకుతున్న అన్నమంతా నేలపాలైపోయింది ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న శిష్యులంతా అవధాని దగ్గరికి వచ్చి గొడవ పడ్డారు వీళ్ల గొడవకి పరమానందయ్య గారికి మెలకువ వచ్చింది నెమ్మదిగా లేచి శిష్యుల దగ్గరికి వచ్చారు అందరూ కలిసి అవధాని చేసిన నిర్వాకాన్ని గురువుగారికి చెప్పారు అది విని ఆయనకి ఏం చెయ్యాలో తోచక తల పట్టుకున్నారు ఒరే మిమ్మల్ని బాగు చేయటం నా వల్ల కాదురా మిమ్మల్ని నమ్ముకొని వనభోజనానికి వచ్చాను చూడు నాదే తప్పు అన్నం లేకుండా ఈ కూరల్ని ఎలా తింటాంరా బియ్యం కూడా అయిపోయింది నాకేమో కడుపులో నకనకలాడుతుంది ఏం చేస్తాను ఇదంతా నా ప్రారంధం సరే ఇప్పుడు ఏడ్చేం లాభం గాని ఆ వండిన కూర పప్పు పులుసునే అందరం కలిసి తిందాం కూర్చోండి అంటూ భోజనానికి ఉపక్రమించారు కొన్నాళ్లకు దేవకన్య చిత్రలేఖ ఫలితంగా మందబుద్ధులుగా తయారైన అరుణకేతు మహర్షి శిష్యులు పరమానందయ్య గారి నీడలో కాలం గడుపుతున్నారు పరమానందయ్య గారు తమ శిష్యుల్ని కన్నబిడ్డలలాగా చూసుకుంటున్నారు వాళ్ళు అవివేకంగా ఎన్ని తప్పు చేసినా అన్నిటినీ సహిస్తున్నారు అప్పుడప్పుడు వాళ్ల చేష్టలు ఆయనకు ఆయన భార్యకి కోపాన్ని తెప్పించినా వెంటనే వాళ్ల మందబుద్ధి అమాయకత్వం గుర్తుకు వచ్చి శాంతపడేవారు పరమానందయ్య గారు ఎన్ని రకాలుగా హితబోధ చేసినా పురాణాలు ఇతిహాసాలు ప్రబోధించినా అవేవీ వాళ్ల చెవికెక్కేవి కాదు అయినప్పటికీ ఆయన తన ప్రతిభా పాండిత్యాలు అన్నీ ఉపయోగించి ఎన్నో రకాలుగా వాళ్లల్లో తెలివితేటలను పెంచాలని ప్రయత్నించారు అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది ఒకనాడు పరమానందే గారికి ఇలా అనిపించింది నా పిచ్చిగాని నా శిష్యులంతా మందబుద్ధులు కదా నేనేమో ఇప్పటిదాకా వాళ్లకి రామాయణ భారత భాగవతాలు పురాణాలు లాంటి గ్రంథాల్లోని విషయాలని బోధిస్తున్నాను ఇవి పెద్దవాళ్లకే ఓ పట్టాన తలకెక్కవు కదా మరి వీళ్ళేమో మందబుద్ధులు మరి వీళ్ల తలకెలా ఎక్కుతాయి వీళ్లల్లో తెలివితేటలను పెంచాలంటే మంచి మంచి కథలు చెప్పడమే సరియైన మార్గం కథలు వినటానికి చాలా కుతూహలంగా ఉంటాయి గనక వీళ్ళు కూడా శ్రద్ధగా వింటారు అలా వింటూ వింటూ ఉంటే ఏదో ఒకరోజు రోజు మందబుద్ధులైన వీళ్ళు మంచి బుద్ధులుగా మారే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆలోచించిన పరమానందే గారు ఒక మంచి రోజు చూసుకొని ఆనాటి నుంచి ప్రతిరోజూ ఓ కథ చెప్పున వీళ్లకు చెప్పారు ఈ కథలన్నీ పూర్తయ్యే నాటికి దేవకన్య చిత్రలేఖ శాపం కూడా ముగిసిపోయింది దాంతో అప్పటిదాకా పరమానందయ్య గారి దగ్గర మందబుద్ధులుగా కాలం గడుపుతున్న అరుణకేత మహర్షి శిష్యులు శాప విముక్తులై తమ గురువుగారిని యథాశక్తి సత్కరించి ఆయన దగ్గర వీడుకోలు తీసుకొని తమ అసలు గురువైన అరుణకేతు మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఇంతటితో పరమానందయ్య శిష్యుల కథలు సమాప్తం